నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, దయచేసి ఇవి వెంటనే ఆపండి. ఇది మీరు వెంటనే ఇంకొక 3-4 డేస్లో కూడా ఇట్లనే లారీలు నడిచినాయి అంటే మాత్రం ఇట్ విల్ బీ అ సీరియస్ ఇష్యూ. ఇంకా రేపు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే దీనికి బాధ్యులు మేము కాదు, ప్రజలు గారు. దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, దీనికి బాధ్యులు డిటీసీలు, దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీఓలే అవుతారు. ఎందుకంటే ఓ 3-4 డేస్ తర్వాత మీరు ఇంకా దీన్ని సదురుకోకపోతే ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటారు, మీరు చేసే డ్యూటీ మా కార్యకర్తలు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఖచ్చితంగా దీన్ని వెంటనే ఆపాలి. దీన్ని ఆపాలంటే నేను పనికి ఆపమంటలేను. యాజ్ పర్ నార్మ్స్, యాజ్ పర్ రూల్స్ ప్రకారం పోవాలి తప్పితే మంత్రి గారికి జేబులు నింపడానికి కాదు. రోజుకి 300 లారీలు అంటే రోజుకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాను. ఇదానే వచ్చిన 6 నెలల్లో మీరు ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మీద ఎన్ని అలిగేషన్స్ అండి? 6 నెలలు కాలే. ఒకసారేమో అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. మీ అందరు లైవ్గా వీడియో విన్నారు. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫోన్ చేసి ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు వంచిస్తే, పంచనిస్తే మంచిగా ఉండదు అని బెదిరిస్తాం. నోటిద్దుల రిజాండెడ్గా దొరికిపోయింది. దాంతోపాటు సైదాపూర్ మండలంలో ఒక గ్రామంలో ఒక పేద గౌడ బిడ్డ ఉంటాడు. ఆ గౌడ బిడ్డని ఫోన్ చేసి నోటికొచ్చినట్టు తిడతాడు. ఇలా మంత్రి ఇంకేంటిదైనా లేకుండా